హలో అండి, అందరికీ నమస్కారం. చూడమని 1 మిలియన్ ఛానల్కి స్వాగతం. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, భగవంతుడే అంతా చేయిస్తున్నప్పుడు, భగవంతుడే ఈ సృష్టికర్త కదా, ప్రతి ఒక్క ప్రాణిలోనూ భగవంతుడు ఉంటాడు, మరి ఇంకేంటంటే భగవంతుడే మన రాతను రాస్తాడు కదా. మనము ఇప్పుడు ఏం కర్మ చేస్తున్నామో అంటే అదంతా భగవంతుడు రాసినట్టే కదా. మరి మనం పాపాలు చేస్తే కూడా అది భగవంతుడు రాసిన రాతే కదా, మరి మనం స్వయంగా ఏం చేయట్లే కదా. భగవంతుడు రాసిండు, నేను పాపాలు చేస్తున్నా, మరి దానికి నేనెట్లా శిక్ష అనుభవిస్తా అని కొంతమంది వితండవాదం చేస్తుంటారండి. కొంతమంది ఏమో తెలియకుండా, అర్థం కాదు కదా అందరికీ ఈ కర్మచక్రం అనేది, చాలా వరకు అర్థం కాకుండా గజిబిజిగా ఉంటుంది కదా. భగవంతుడే అంతా చేయిస్తున్నప్పుడు మరి మనం చేసే పాపాలు కూడా భగవంతుడు చేయిస్తున్నట్టే కదా అని అలా డౌట్ ఉంటుందన్నమాట. దానికి నేను ఇవాళ వివరణ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తి కారు కొన్నాడండి. కారు కొని ఆ కారు అతనిదే, కానీ ఆ కారుకి డ్రైవర్ని పెట్టాడు. ఎందుకంటే తను బిజీ ఉంటాడు కాబట్టి డ్రైవర్ని పెట్టాడు. ఇప్పుడు ఆ డ్రైవరు ఆ యజమాని, కారు యజమాని చెప్పినట్టే చేస్తాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు కదా. ఇప్పుడు మాల్కి వెళ్ళమంటే, రైల్వే స్టేషన్కి వెళ్ళమంటే, ఎయిర్పోర్ట్కి వెళ్ళమంటే, నువ్వు ఇక్కడికి వెళ్ళాలి అంటే ఆ డ్రైవర్ అదే పని చేస్తాడనమాట. అక్కడికే వెళ్తాడు, యజమాని చెప్పినట్టు డ్రైవర్ చేస్తాడనమాట. కారు యజమాని చెప్పినట్టు, కారు యజమానిది, డ్రైవరు చెప్పినట్టు వినే ఒక డ్రైవరు. అయితే ఒకరోజు యజమాని చెప్పాడు డ్రైవర్కి, చుట్టాలు వస్తున్నారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ చుట్టాలను తీసుకుని రా అంటాడు. అప్పుడు ఆ కార్ డ్రైవర్ ఏం చేస్తాడు, ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు. బయలుదేరుతూ మధ్యలో కొంచెము నెగ్లెక్టెడ్గా ప్రవర్తిస్తాడు. ఇష్టం వచ్చినట్టు కారు నడుపుతాడు, నడిపి డివైడర్కి గుద్దుతాడు. అప్పుడు ఆ తప్పు ఎవరిది, ఆ కార్ డ్రైవర్దా లేకపోతే ఆ కారు యజమానిదా? యజమానేమో ఇంట్లో కూర్చొనే ఉన్నాడు, వెళ్ళి తీసుకురమ్మన్నాడు చుట్టాలను. అప్పుడు కారు యజమానిది అయితే తప్పు కాదు కదా, డ్రైవర్దే కదా తప్పు, డివైడర్ని గుద్దిండు. డ్రైవర్కే కదా వివేక జ్ఞానాలు ఏమీ లేవు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కారు యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన భగవంతుడు అన్నమాట. ఆయన జీవులను, మనల్ని సృష్టించిండనమాట. వాళ్ళమే, మనమే డ్రైవర్లం అన్నమాట. భగవంతుడు చెప్తున్నాడు, మనం చేస్తున్నప్పుడు మనకు విచక్షణ జ్ఞానం అనేది భగవంతుడు ఇచ్చిండు. ఇప్పుడు డ్రైవర్ చెప్పింది చెయ్యాలి కదా, అలాగే విచక్షణ జ్ఞానము, తెలివితేటలు అనేవి డ్రైవర్కి ఉన్నాయి. కానీ వాటిని వినియోగించకుండా నెగ్లెక్టెడ్గా ప్రవర్తించి డివైడర్కి గుద్దేసిండనమాట. అంటే ఇక్కడ ఎవరిది తప్పు, డ్రైవర్ది తప్పు. భగవంతుడు సృష్టించిన భగవంతుడు పాపాలు చేయమనలేగా. ఇప్పుడు కార్యజమాని ఏం చెప్పలేదు కదా డ్రైవర్కి, నువ్వు పోయి డివైడర్కి గుద్దు అని. ఇక్కడ అర్థమైంది కదండి ఏంటంటే, కార్యజమాని భగవంతుడు అన్నమాట. మానవులం మనమే భగవంతుని చేతిన సృష్టించబడిన డ్రైవర్లం అన్నమాట. మనకి విచక్షణ జ్ఞానము ఉంటుంది కదా, భగవంతుడు చెప్పిందే చేయాలి. కానీ మనం ఏం చేస్తాము, మనకు విచక్షణ జ్ఞానం అవన్నీ ఇచ్చినా కూడా చెడుదారిలో పాపకర్మలు చేస్తున్నప్పుడు భగవంతుడు ఏమీ చేయలేడు. ఇప్పుడు డ్రైవర్ పోయి డివైడర్ను గుద్దినప్పుడు యజమాని ఏమీ చేయలేడు కదా, నిస్సహాయం అంతే. పాపకర్మ ఏదన్నా మనం చేసినప్పుడు భగవంతుడు చిట్టా రాసుకుంటాడు, ఇంకా అంతే. అలా అన్నమాట, భగవంతుడు అంతా చేయిస్తుంటాడు, కానీ మనకు విచక్షణ జ్ఞానం అనేది ఇస్తాడు కదా, దాన్ని మనం వినియోగించుకోవాలన్నమాట. ఇక్కడ అర్థమైంది కదండి, భగవంతుడే ఏం పాపాలు మన చేత చేయించాడు. భగవంతుడు మనల్ని సృష్టించి అతను మంచి మార్గంలో వెళ్ళమనే బోధిస్తాడు. కానీ మనము ఎక్స్ట్రా వచ్చిన ఈ భూమి మీద జన్మించగానే ఎక్స్ట్రా వచ్చిన తెలివితేటలతోని మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి అంతా భగవంతుడే చేయిస్తుండు కదా అని కొంతమంది వితండవాదం చేస్తారు. ఇప్పుడు అర్థమైంది కదండి కరెక్ట్గా. ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ బాక్స్లో తెలియజేయండి.